MOEF December 2008, TAC clearance from Central Water Commission January 2009, investment clearance from Planning Commission February 2009, EAC clearance March 2009, forest clearance second stage clearance adhyaksha July 2010. Ante idi raadwa idi raavadaniki this is a process which takes 4 years. నాలుగేళ్ల ప్రక్రియ. 2005లో అప్లికేషన్ పెట్టి పర్సూ చేస్తే ఫస్ట్ స్టేజ్ క్లియరెన్స్ డిసెంబర్ 2008లో వస్తే సెకండ్ స్టేజ్ క్లియరెన్స్ జూలై 2010లో వచ్చింది. అధ్యక్ష ఇలా ఏ క్లియరెన్స్ తీసుకున్నా కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఇలా అన్ని క్లియరెన్సెస్ కూడా వచ్చిన తర్వాత రావాల్సిన క్లియరెన్స్ టీఏసీ క్లియరెన్స్ ఫర్ ఆర్సీఈ 1 అట్ 2010-11 ప్రైసెస్ అధ్యక్ష. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నప్పుడు వచ్చే టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్ అధ్యక్ష. అది జనవరి 2011లో వచ్చింది అధ్యక్ష. రావాల్సినవన్నీ కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినాయి అధ్యక్ష. నాట్ ఓన్లీ దట్ అధ్యక్ష, పనులు కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనుల కోసం ల్యాండ్ అక్వైర్ కావాల్సింది. ఎంత చిత్తశుద్ధితో ల్యాండ్ అక్వైర్ చేశారు, ఎంత చిత్తశుద్ధితో ఆయన పనులు చేయించాడు అన్నది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అధ్యక్ష టోటల్గా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ అయితేనేమి, ఈ రైట్ మెయిన్ కెనాల్ అయితేనేమి, ఆ పురోగతి ఈరోజు పట్టిసీమ అని చెప్పి ఎవరో పనులు చేసి పెడితే ఆ క్రెడిట్ తీసుకునే కార్యక్రమంలో ఎంత గొప్పగా మన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అని అంటే దానికి నిదర్శనమే పట్టిసీమ అధ్యక్ష. ఇదే పట్టిసీమ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే పట్టిసీమ అక్కడ గన ఆ కెనాల్ గన పూర్తి కాకపోయిందంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చలవ వల్ల ఆ భూములు కొనుగోలు చేసి ఆ కెనాల్ గన పూర్తి చేయకపోయిందంటే ఈయన పట్టిసీమ నీళ్ళు ఎలా పోయగలుగుతారు అధ్యక్ష? ఎక్కడికి పోస్తాడు ఎలా పోయగలుగుతాడు అధ్యక్ష? ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకసారి అధ్యక్ష ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీటెడ్ అధ్యక్ష బిఫోర్ జూన్ 2014 అధ్యక్ష, పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ బిఫోర్ 2014 ఎంత అని చూస్తే అధ్యక్ష, పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్లో ప్రధానంగా ఆర్ఆర్ వర్క్స్ అనేటివి, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఆర్ వర్క్స్ అనేటివి ప్రధానమైన కాంట్రిబ్యూషన్స్ తీసుకుంటాయి అధ్యక్ష. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది వర్క్ కమ్ 40% ఆఫ్ ది ప్రాజెక్ట్ గోస్ ఇన్ టు ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఆర్ఆర్ అధ్యక్ష. తర్వాత హెడ్ వర్క్స్, లెఫ్ట్ మెయిన్ కెనాలు, రైట్ మెయిన్ కెనాలు, పవర్ హౌసు, ఇవన్నీ అదర్ కాంపోనెంట్స్ పర్టైనింగ్ టు ద ప్రాజెక్ట్ అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష, ఆ దివంగత నేత 2014 అధ్యక్ష, అంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాక మునుపు 2014 మునుపు అధ్యక్ష, టోటల్గా హెడ్ వర్క్స్, లెఫ్ట్ మెయిన్ కెనాలు, రైట్ మెయిన్ కెనాలు, వీటికి సంబంధించిన వర్క్లు ఎంత జరిగినాయి అని అంటే 20.61% వర్క్ అయిపోయింది అధ్యక్ష. ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకనంటే ల్యాండ్ ఆర్ఆర్ అన్ని కలుపుకుంటే 9.29% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష.